తనకు సరైన సమయంలో సరైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పౌర సరఫరాల గోదాం వద్ద హమాలీలు నిరసన తెలిపారు. గోదాముల ముందు పలువురు హమాలీలు అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సిఐటియు నాయకులు ఇందుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హమాలీల సంఘ నాయకులు మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి తమకు పౌర సరఫరాల సరుకులు ఎత్తడానికి, దించడానికి పెంచుతామన్న వేతనం ఇవ్వటం లేదని, సాధారణంగా ఇచ్చే వేతనాలు కూడా సరైన సమయంలో అందించడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్స్ ఏమనగా, పెరిగిన కూలీ రేట్లు వెంటనే జీవోను అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే కొత్త వారి పేరు అనంతపురం డిస్ట్రిక్ట్ తెల్లాందుర్గం స్టాక్ పాయింట్ సిల్ సప్లై అమాలీలు. మా డిమాండ్స్ ఏమనగా, ఈరోజు పెంచిన కూలీ రేటు జీవోను తొందరగా వెంటనే అమలు చేయాలి. అలాగే ఈపీఎఫ్ స్లిప్లో కొత్త వారి పేర్లు నమోదు చేయాలి. మాకు కనీస పని వేతనం అనేది వెంటనే చెల్లించాలని ప్రభుత్వం కోరుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వం ఈ ఇన్న విధాలుగా ఒక్క సంవత్సరం నుండి పనిచేసిన మాకు తగిన జీతం ఇవ్వడం లేదు. అలాగే ఫ్రీ బీమైనా ఏవైనా పీడిఎస్ రైస్ అయినా కూడా ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు వస్తే 9 గంటల వరకు మేము స్టోర్ల దగ్గర దించాలి, మళ్ళీ ఎత్తుకోవాలి జరుగుతూనే ఉంది. కానీ మమ్మల్ని అమాల్యులుగా గుర్తించి మాకు సరైన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నాము.